నిరుత్సాహము నిరాశ అనేవి విజయాన్ని కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి ఎదుర్కోవాల్సినటువంటి అనేకమైన అడ్డుబండలలో కొన్ని అని చెప్పాలి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి విజయాన్ని పొందుటకు ముందుగా వీటిని ఎదుర్కోవలసి వస్తుంది చాలాసార్లు అందరం మన యొక్క జీవితాల్లో నిరాశపడుతూ ఉంటాం నిరుత్సాహం చెందుతూ ఉంటాం మనలను నిరాశపరిచే అంశాలు చాలానే ఉంటాయి ఏదైనా ఒక పని చేద్దామనుకున్నప్పుడు ఆ పని చేయడంలో మనకు ఖచ్చితంగా నిరాశ నిరుత్సాహాలు ఎదురవుతాయి మనకు నిరాశ కలగడానికి నిరుత్సాహం కలగడానికి కారణమేంటి అని ఆలోచన చేస్తే మన ఆరోగ్యం కొన్నిసార్లు మనలను నిరుత్సాహపరుస్తుంది మన వయస్సు ఇంకొన్నిసార్లు మనలను నిరుత్సాహపరుస్తుంది మనకున్నటువంటి సామర్థ్యం మనకున్నటువంటి తలాంతులు మనలను కొన్నిసార్లు నిరుత్సాహపరుస్తాయి నిరాశలోకి నెట్టివేస్తాయి ఇంకొన్నిసార్లు మనము కలిగి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మనలను నిరాశపరుస్తాయి నిరుత్సాహంలోనికి నెట్టివేస్తాయి అంతేకాకుండా సమాజంలో మనకున్నటువంటి గుర్తింపు మనం కలిగి ఉన్నటువంటి సామాజిక స్థాయిలు కూడా కొన్నిసార్లు మనలను నిరాశపరిచేవిగా ఉంటాయి మనం చేయాలనుకున్నటువంటి పనిని మనలను చేయనివ్వకుండా ఇప్పటివరకు వరకు నేను ప్రస్తావించిన ఈ అంశాలన్నీ మనలను వెనక్కి లాగేవిగా ఉంటాయి అయితే వీటితో పాటుగా మన జీవితంలో మనలను నిరాశపరిచే మనుషులు నిరుత్సాహపరిచేటువంటి మనుషులు కూడా ఉంటూ ఉంటారు ఇందులో చాలాసార్లు పెద్దవారు భాగస్థులవుతారు ఇంకొన్నిసార్లు మన తోటి వయస్సుకులైనటువంటి వారు కూడా మరికొన్నిసార్లు మన యొక్క స్నేహితులు కూడా మనలను నిరాశపరిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు అంటే మనము చెయ్యాలనుకున్నటువంటి పనిని మనల్ని చేయనివ్వకుండా వాళ్ళు వెనక్క లాగేటువంటి వారుగా ఉంటారు దావిది యొక్క జీవితం గురించి మనం చాలా దినాలుగా నేర్చుకుంటూ ఉన్నాం అనేకమైన ఆత్మీయ విషయాలు మన యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలి అనేదానికి అవసరమైన కొన్ని సలహాలు దేవుని వాక్యంలో నుండి మీరందరూ పొందుకోగలుగుతున్నారని నేను నమ్ముతున్నాను దావీదు యొక్క జీవితంలో ఆయన యొక్క జీవితాన్ని కీలకంగా మలుపు తిప్పేటువంటి సంఘటన సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం దావీదును యుద్ధభూమికి వాళ్ళ నాన్నగారు పంపిన సమయం అది యుద్ధభూమికి వెళ్ళేసరికి వాతావరణం అంతా కూడా నిరుత్సాహంగా ఏడుపు మొఖాలతో ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఎందుకంటే గత నలభై దినాలుగా ఫిలిస్తీయుడైనటువంటి అయినటువంటి ఇస్రాయిలీలను సవాలు చేస్తూ వారికి ఏమాత్రమో సంతోషం లేకుండా కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాడు నలభై దినాలుగా ఎదురెదురుగా కూర్చున్నారు కానీ యుద్ధం విషయంలో ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సైన్యంలో ఒకరు ఆ తోటి పోరాటం చేసి ఆ పేడ తొలగిపోయేటట్టుగా ఆ సమస్య తొలగిపోయేటట్టుగా చేస్తారేమో అని సవులు ఒక బహుమానాన్ని ప్రకటించారు ఈ బహుమానం గురించి అక్కడున్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే తన తండ్రి ఇచ్చిన సరుకులు తీసుకుని తన అన్నల యొక్క బాగోగులు తెలుసుకొని తన తండ్రికి సమాచారం తీసుకువెళ్ళడానికి యుద్ధభూమికి వచ్చినటువంటి దావీదు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేటువంటి ఈ మాటలు విన్నాడు ఈ మాటలు విని మరల తను ఈ ప్రశ్న అడుగుతాడు తను విన్నాడు కానీ ఈ ప్రశ్న అడిగాడు మరల ఏంటా ప్రశ్న అంటే ఈ యొక్క గొల్యాతి విషయంలో ఈ ఫిలిస్తీడి విషయంలో పోరాడి గెలిచినటువంటి వాళ్ళకి వచ్చే బహుమానం ఏంటి అని ప్రశ్నించడం ప్రారంభించే తను ఎప్పుడైతే ఆ విధంగా ప్రశ్నించాడో అది తెలుసుకోవాలని అడిగిన ప్రశ్న అయితే కాదని మనం గమనించవచ్చు మనము ఒక మనిషిని ఒక ప్రశ్న అడిగితే లేదా నలుగురు ఐదుగురు మనుషులను ఒకే ప్రశ్న మనం అడిగితే అది అభిప్రాయ సేకరణ అవుతుంది కానీ సమాచారం ఏంటో తెలిసి కూడా దావీది ఎదికటి అనేక మందిని ప్రశ్నలు అడుగుతున్నాడంటే ఇందులో దావీదు యొక్క ఉద్దేశం తెలుసుకోవాలని కాదు కానీ వేరే ఉద్దేశం దావీదికు ఉంది గడిచిన భాగంలో ఆ ఉద్దేశం ఏంటో ఈ భాగంలో నేను చెప్తానని మీకు వాగ్దానం చేశాను ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు దావీదు ఇలా అడుగుతున్నాడంటే దావీదు మాట్లాడేటువంటి యొక్క మాటలను బట్టి గొల్యాతతో పోరాటం చేయడానికి దావీదుకు ఆసక్తి ఉంది అనే విషయము ఆ నోటా ఈ నోట చేరి సౌలు దగ్గరకు వెళ్ళాలన్నది దావీది యొక్క ఉద్దేశం అందుకని దావీదు అందరిని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు అంటే నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను నేను పోరాడుతాను అని దావీది యొక్క భావం దావీది ఇలా అడుగుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి వాళ్ళ పెద్ద అన్న దావీది యొక్క మాటలు విని దావీదును గూర్చి వేరుగా మాట్లాడినట్టుగా గడిచిన భాగంలో మనం తెలుసుకున్నాం అయితే దావీదు గురించి అతను అలా మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం మాత్రమే ఒక వైపు మాత్రమే గడిచిన భాగంలో నేను మీకు చెప్పాను ఈరోజు ఇంకొక కారణాన్ని మనం చూద్దాం వచ్చే భాగంలో మరొక కారణాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏలియాబు ఆ మాటలను మాట్లాడడంలో దావీదును నిరుత్సాహపరిచిన వాడుగా కనబడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటల సారాంశం ఏంటంటే నీకెందుకురా ఈ యుద్ధాలతోటి సైనికులతోటి నువ్వు గొర్రెల కాపరివి పో నీ గొర్రెల పనేదో చూసుకోపో యు యుద్ధంతో నీకెందుకు అసలు అన్నట్టుగా ఆ ఏలియాబు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి అంటే యుద్ధం విషయంలో ముందుకు వెళ్ళాలని దావీదు భావిస్తూ ఉంటే ఏలియాబు వెనక్కి లాగేటువంటి వాడుగా ఉన్నాడు కొన్నిసార్లు మనలను కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు అయితే ఒక మాట గమనించాలి వెనక్కి లాగిన ప్రతి ఒక్కరిని మనం అపార్థం చేసుకోకూడదు ఎందుకంటే మనలను వెనక్కి లాగేటువంటి వారిలో రకరకాలైన మనుషులు రకరకాలైన ఉద్దేశాలతో మనలను వెనక్కి లాగుతూ ఉంటారు కొంతమంది దురుద్దేశాలు కలిగి మనలను వెనక్కి లాగుతారు అంటే మనం అది ఎక్కడ సాధిస్తే మనం దాన్ని ఎక్కడ చేస్తే మనకు ఒక గొప్ప గుర్తింపు వచ్చిద్దనో మనం ఒక మెట్టు పైకి ఎదుగుతామనో ఇలాంటి భావాలు కలిగిన వారే మనం దాన్ని చేయకూడదని మనము ఆ స్థాయికి ఎదగకూడదని మనలను వారు వెనక్కిలాగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరిని మనం ఈ తాటికి కట్టేయకూడదు ఎవరెవరైతే మనలను వెనక్కి అవుతున్నారో నీ వల్ల కాదని చెప్తున్నారో అలా చెప్పిన ప్రతి వ్యక్తిని ఇలాగే మనం భావించకూడదు నేను ఎదగటం అతనికి ఇష్టం లేదు నేను పైకెళ్ళడం అతనికి ఇష్టం లేదు అందుకే అతను ఈ రీతిగా నా విషయంలో మాట్లాడుతున్నాడు ప్రవర్తిస్తున్నాడు అని మనం భావించకూడదు ఎందుకంటారేమో ఎందుకంటే ఆ విధంగా వారు మనల్ని వెనక్కి లాగడంలో మరొక ఉద్దేశం కూడా కనబడుతుంది అదేంటంటే ప్రేమ మనల్ని ఎక్కువగా ప్రేమించినటువంటి వారు మనల్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక మనము నష్టపోవడం ఇష్టం లేక కొన్నిసార్లు మనలను వెనక్కి లాగుతూ ఉంటారు ఇక్కడ ఏలియాబు మాట్లాడిన మాటలు కఠినంగా ఉన్నాయి దావీదును అపార్థం చేసుకొని మాట్లాడాడు అనే విషయాలు స్పష్టమే వాటిని మనం ఏమాత్రం కూడా తక్కువ చేయడానికి వీల్లేదు కానీ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అలా ఏలియాబు మాట్లాడడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే ఒక ఉద్దేశం ఏం చెప్పొచ్చు అంటే దావీదు మీద తనకున్నటువంటి ప్రేమ కావచ్చు దావీదు మీద తనకున్నటువంటి ప్రేమను బట్టి ఆ విధంగా ఏలియాబు మాట్లాడి ఉండొచ్చు ఎలా దీన్ని మనం అర్థం అంటే నలభై దినాలుగా ఎందుకు వీళ్ళు ముందుకు వెళ్ళలేదు నలభై దినాలుగా గొలియాతు ఒక వైపు నుండి సవాల్ చేస్తున్నా వీరు ఒక్కడుగైనా ముందుకు ఎందుకు వేయలేకపోయారు కారణం ఒకటే ఎందుకంటే గొల్్యాత్ యొక్క యుద్ధం చూసి గొల్్యాత్తు యొక్క బలాన్ని చూసి గొల్్యాత్తు యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి గొలియాతి యొక్క మాటలను చూసి భయపడిపోయారు అందుకే సౌలు కానీ యోనాథను కానీ అంతమంది సైనికుల్లో ఏ ఒక్కడూ కూడా ముందుకు అడుగు వేయలేకపోయారు అంటే వాళ్ళందరిలో ఒక భయం పట్టుకుంది అదేంటంటే ఇతనితో పోరాటం చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాం ఖచ్చితంగా ఓటమి ఎదురవుతుంది అనేటువంటి ఆ భావనలోనికి ఇస్రాయేళ్ళ ప్రజలు వెళ్ళిపోయారు ఇప్పుడు దావీది నేను పోరాటం చేస్తాను అని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఏలియాబుకు దావీది మీద ఉన్న ప్రేమను బట్టి నీ వల్ల కాదని నీకెందుకు అసలు ఇవన్నీ ఈ విషయాలన్నీ అని దావీదును వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నాడని మనము భావించవచ్చు ఏలియాబు యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఒక కోణంలో మనం ఆలోచిస్తే బహుశా ఈ యొక్క యుద్ధంలో దావీది కనుక పోరాడితే దావీది చనిపోతాడు కనుక దావీది విషయంలో అలా జరగకూడదని ఏలియాబు వెనక్కిలాగేవాడిగా ఉన్నాడు అయితే ఈ సమస్యను దావీదు ఎదుర్కోవటానికి ముందడుగు వేసినప్పుడు దావీదును వెనక్కి లాగింది ఒక్క ఏలియాబు మాత్రమే కాదు కానీ దావీదును ఈ అంశంలో వెనక్కి లాగినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరో తెలుసుకోవాలంటే సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని చదివి ఆయన ఎవరో మీకు మీరుగా తెలుసుకోండి మనందరి జీవితాల్లో ఈ రీతిగా మనలను వెనక్కి లాగేటువంటి వారు చాలామంది ఉంటారు మనలను నిరాశపరిచేటువంటి వారు నిరుత్సాహపరిచేటువంటి వారు నీ వల్ల కాదని చెప్పేవారు కుదరదని చెప్పేటువంటి వారు చాలామంది ఉంటారు ఇలా చెప్పేటువంటి వారిలో మనలను ద్వేషించేవారు కొంతమంది ఉంటారు మన యొక్క ఎదుగుదలను చూడలేని వారు కొంతమంది ఉంటారు మనలను ప్రేమించేటువంటి వారు ఇంకొంతమంది ఉంటారు సో ఇతరులు మిమ్మలను నిరుత్సాహపరుస్తున్నప్పుడు నిరాశపరుస్తున్నప్పుడు వారిని మీరు అపార్థం చేసుకోవద్దు ఈ యొక్క నిరుత్సాహము మిమ్మల్ని వెనక్క లాగేటువంటి ఈ మాటలు కొన్నిసార్లు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తాయి కొన్నిసార్లు మీ గురించి బాగా ఎదిగిన మీ పెద్దల నుంచే వస్తాయి మీ అన్నల నుంచో అక్కల నుండో వస్తాయి అలా చేయొద్దని అలా ముందుకు వెళ్ళొద్దని వారు మీ విషయంలో మాట్లాడతారు అయితే వాళ్ళలా చెప్పగానే మీరు వాళ్ళ గురించి వేరుగా ఆలోచన చేసే ప్రయత్నం చేయొద్దు వారు మీ ఎదుగుదలను ఓర్చుకోలేక చెప్తున్నారనో లేకపోతే అలా చేయడం ద్వారా మీరు ఒక మెట్టు పైకి వెళ్తారని అది వాళ్ళకి ఇష్టం లేదని అలా చెప్తున్నారో ఇవన్నీ ఆలోచన చేసి వారి మీద దురభిప్రాయాన్ని మీరు పెంచుకోకుండా వారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి ప్రేమ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వారు మిమ్మల్ని ప్రేమించి ఆ విధంగా తెలియపరిచేటువంటి వారుగా ఉన్నారు అయితే ఈ ప్రేమ వరకు నిజమే కానీ ప్రేమతో కూడిన నిరాశాపూరితమైన ఆ మాటలు మాట్లాడడం మేక వాళ్ళకున్న ఉద్దేశము వారికి ఉన్నటువంటి భావాల్లో ఒక భావం ఏంటంటే లోపల వాళ్ళకున్న భయం లోపల వారికి ఉన్నటువంటి భయాన్ని బట్టి వారు మిమ్మలను వెనక్కిలాగేవారుగా ఉంటారు అదొక్కటే కాదు వారు వారి జీవితంలో పొందిన నష్టాన్ని బట్టి వారు వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను బట్టి కూడా మీరు మళ్ళా అదే రీతిగా ప్రవర్తించడానికి ముందడుగు వేస్తున్నప్పుడు వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి మిమ్మలను నిరుత్సాహపరిచేటువంటి వారుగా ఉంటారు మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి వారుగా ఉంటారు అలా చేయొద్దని చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ ఒకసారి మీరు ఆలోచించండి మీ పెద్దలు కానీ మీకు తెలిసిన వారు కానీ మీ స్నేహితులు కానీ మీ తల్లిదండ్రులు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటే వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది ఆలోచించండి అయితే ఇంకొన్ని సందర్భాల్లో ఇది ఎలా ఉంటుందంటే అవగాహన లేకపోవడం ద్వారా కూడా మనలను వారు నిరుత్సాహపరిచేవారుగా ఉంటారు అంటే అది ఎలా జరుగుతుందో అది ఎలా నెరవేరుతుందో వాళ్ళకి తెలియనప్పుడు వారు ఇంతకుముందు విన్నది ఎవరెవరు నోటో వారు తెలుసుకున్న దాని మీదే వారు ఆధారపడి దానిని బట్టి వారు కొన్ని అంచనాలు ఏర్పాటు చేసుకుని సరైన అవగాహన లేకపోవడం ద్వారా వారు మనలను నిరుత్సాహపరిచేటువంటి వారు కూడా ఉంటారు దీన్ని కూడా మనం ఆలోచించాలి అంతేకాదు ఇంకొన్ని సందర్భాల్లో వారు విన్నటువంటి కొన్ని కొన్ని మాటలను బట్టి వారిలో ఏర్పడిన భయాన్ని బట్టి కూడా మనలను నిరుత్సాహపరుస్తూ ఉంటారు కొన్నిసార్లు వారు ఫలితాలను ముందుగానే ఊహించి వాళ్ళకున్న అవగాహన అది సరైంది కానప్పుడు ఫలితాలను ముందుగానే ఊహించి మనలను నిరుత్సాహపరిచేటువంటి వారుగా ఉంటారు ఇంకొన్ని సందర్భాల్లో మనము లేని జీవితాన్ని వారు ఊహించుకోలేక మనలను కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపరిచేటువంటి వారుగా కూడా ఉంటారు కాబట్టి ఒక వ్యక్తి మనలను నిరుత్సాహపరుస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం మంచిగా అర్థం చేసుకుని మనము సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి దీన్ని ఎలా జయించాలి ఎలా ఈ విషయంలో ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం నేర్చుకోవటానికి ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఇలాంటి ఒక సంఘటన గురించి ఆలోచన చేద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో పరిచయ చేస్తున్న కాలంలో తన యొక్క సిలువ మరణ పునరుద్ధానములను గురించి శిష్యులతో చాలా సందర్భాల్లో చెప్పాడు అయితే ఓ సందర్భంలో ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పాడో ఏసయ్యను ప్రేమించిన శిష్యుడిగా పేరు పొందిన పేతురు యేసుక్రీస్తు వారి చేయి పట్టుకొని ప్రభువా ఇది నీకు దూరమగును గాక అంటాడు ఏసయ్యేమో నేను ఇరుశ్లేమికి వెళ్తాను అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు పెద్దలు వీరందరూ కూడా నన్ను సిలివేసి చంపుతారు నేను మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేస్తాను అనేటువంటి మాటలు చెప్తా ఉంటే ఈ పునరుద్ధానుడై తిరిగి లేవటము అనేది పక్కకు పెడితే పేతురు మొదటి సంగతికే కంగారు పడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నన్ను చంపుతారు హింసిస్తారు కొడతారు అనేటువంటి ఈ మాటలు లేదా నువ్వు లేకపోతే మా జీవితం ఎలాగా అనేటువంటి ఆలోచనలో ఏవో పేతురిని కొన్ని చుట్టుముట్టి ఒక మాట అంటాడు ఇది నీకు దూరమగును గాక అంటే ఏంటంటే ఇలా జరగకూడదయ్యా నీకు అని అంటాడు అప్పుడు వేసే ఎలా సమాధానం చెప్పాడు అది మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తా ఉంది అదేంటంటే నీవు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించటం లేదు అంటే కొన్నిసార్లు పెద్దలు మనల్ని నిరుత్సాహపరచడానికి వెనక్కి లాగడానికి ఉండే అనేకమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే దాన్ని మంచి కోణంలో దైవికమైన కోణంలో వారు చూడలేక వారు మనలను నిరుత్సాహపరిచేటువంటి వారుగా ఉంటారు ఇప్పుడు వారికి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి మనలను వాళ్ళు ప్రోత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మనల్ని నిరుత్సాహపరిచేవారు నిరుత్సాహపరుస్తూ ఉండగా ప్రోత్సాహపరిచేవారు ప్రోత్సాహపరుస్తూ ఉండగా నిరుత్సాహపరిచేవారిని ఒక రకంగా ప్రోత్సాహపరిచేవారిని ఇంకొక రకంగా మనం ఎప్పుడూ అర్థం చేసుకోకూడదు ఎందుకో చెప్తాను వినండి ఎందుకంటే మనలను ప్రోత్సాహపరిచే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మంచి ఉద్దేశంతో మనల్ని ప్రోత్సాహపరచరు కొంతమంది వాళ్ళకన్నీ తెలిసి కూడా మనం నష్టపోతే చూడాలన్న ఉద్దేశంతో కూడా కొన్నిసార్లు మనల్ని ప్రోత్సాహపరుస్తారు అవి కూడా ఉంటాయి సో ఇప్పుడు ప్రతి మనిషిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళు ప్రోత్సాహపరచడంలోను నిరుత్సాహపరచడంలోను ఉద్దేశాలు ఏంటనేవి మనం గమనించుకోవాలి ఆలోచించుకోవాలి వారు నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటే ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు అనేది చూడాలి ఈ నిరుత్సాహపరచడంలో ప్రేమ ఉందా అవగాహన లోపం ఏమైనా ఉందా లేకపోతే భయం ఏమన్నా కనబడుతుందా లేకపోతే మనుష్య రీతిగా వాళ్ళు ఆలోచిస్తున్నారా ఫలితాల గురించి వాళ్ళకి ఏదైనా వేరే అభిప్రాయాలు ఉన్నాయా ఎందుకు వాళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు లేకపోతే ఆ విషయంలో వారికి ఇంకా బెటర్ ప్రణాళిక ఏమైనా ఉందా ఒక మంచి ప్రణాళిక ఏమైనా ఉందా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి అంతేకాదు ఎట్ ద సేమ్ టైం నానానికి మరోవైపు మన్నను కొంతమంది ప్రోత్సాహపరుస్తున్నప్పుడు కానీ కానీ అని చెప్పేసి వాళ్ళు ముందుకు నెడుతున్నప్పుడు ఎందుకైతే నన్ను కానీ కానీ అని ముందుకు నెడుతున్నాడు కానీ కానీ అని నిన్ను ముందుకు నెట్టే ప్రతి ఒక్కడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే అది చాలా పొరపాటు ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా వెన్నుపోటు పొడిచేటువంటి విధానంగా అది ఉంటుందన్నమాట తడిగుడ్డతో గొంతు కోసే విధానంలో అది ఉంటుంది అంటే మనం తెలుసుకునే లోపలే ఆ మోసంలో మనము చిక్కుకునేటువంటి వారంగా కూడా మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ రెండు విషయాలను మనం విశ్లేషించుకోగలగాలి నిరుత్సాహపరిచే వాళ్ళు ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు ప్రోత్సాహపరిచే వాళ్ళు ఎందుకు ప్రోత్సాహపరుస్తున్నారు వీళ్ళు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మంచి ఉద్దేశాలు ఎవరికి ఉన్నాయి చెడ్డ ఉద్దేశాలు ఎవరికి ఉన్నాయి వారు చేసేటువంటి ప్రోత్సాహపరిచే విధానంలో కానీ నిరుత్సాహపరిచే విధానంలో కానీ వాళ్ళ యొక్క కారణాలేంటి అనేది మనం విశ్లేషించుకొని ఇప్పుడు మనము నిరుత్సాహపరచబడినప్పుడు ఏం చేయాలో చేద్దాం వాళ్ళు మళ్ళా నిరుత్సాహపరుస్తున్నారు కనుక చేతులు ముడుచుకొని కూర్చోవాలా ఇంకా నా వాళ్ళు కాదని అనుకోవాలా వాళ్ళు వద్దన్నారు కానీ కాబట్టి దాన్ని మానేయాలా ఒక విషయం గమనించండి ఇక్కడ యేసుక్రీస్తు వారిని పేతురు నిరుత్సాహపరిచినప్పుడు చక్కని సమాధానం చెప్పాడు ఎందుకంటే పేతురికి అర్థం కాలేదు పేతురు యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఏసై చెప్పిన ఆలోచనలు వేరుగా ఉన్నాయి అందుకే చెప్పాడు నువ్వు మనుషురీతిగా ఆలోచన చేస్తున్నావు దైవికమైన సంగతులు ఆలోచన చేయలేకపోతున్నావు అన్నాడు అదే రీతిగా మనం మన యొక్క జీవితాల్లో కూడా మనలను నిరుత్సాహపరిచేవాళ్ళు నిరుత్సాహపరుస్తున్నప్పుడు ప్రోత్సాహపరిచేవాళ్ళు ప్రోత్సాహపరుస్తున్నప్పుడు కారణాలను విశ్లేషించుకొని వాటికి సమాధానాలు వెతుక్కోవాలి అంటే ఇప్పుడు భయంతో ఆ వ్యక్తి మనలో నిరుత్సాహపరుస్తూ ఉంటే ఆ వ్యక్తిని మనం ధైర్యపరచాలి అవగాహన లేకుండా ఆ వ్యక్తి మనలో నిరుత్సాహపరుస్తూ ఉంటే ఆయనకు అవగాహన కలిగించాలి లేకపోతే ప్రేమ చేత మనలను ఆ విధంగా నిరుత్సాహపరుస్తూ ఉంటే ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని తగిన సమాధానం చెప్పి దాన్ని సర్దిపొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే ఫలితాలను గురించినటువంటి వేరే ఆలోచన వాళ్ళకుండి మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటే ఆ విషయంలో కూడా వారికి అలా కాదండి ఇలా ఉంటుంది ఇది వేరే విధానం అని చెప్పి సర్ది చెప్పుకునే వారంగా ఉండాలి ఇంకో విషయాన్ని గమనించండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతరులు మనల్ని నిరుత్సాహపరచడం అనేది వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి వారు చూసిన నష్టాన్ని బట్టి వారు ఎదుర్కొన్న సమస్యలను బట్టి వారు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటే మూర్ఖంగా ముందుకెళ్ళడం కూడా మంచిది కాదు అంటే వాళ్ళని వేరే లెక్కలోకి మనం వేసేసుకొని వాళ్ళంతేలే పద నువ్వు చేయి అని చెప్పి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు అందుకే ఇక్కడ ఆలోచనాత్మకంగా ఉండాలి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ వారి యొక్క ఆలోచన విధానంలో వారి యొక్క మాటల్లో వారి అనుభవం నీకేమైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళు పడినటువంటి సమస్యలు వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు నీకేమైనా పనికి వస్తాయేమో వాటి నుంచి ఎందుకు నేర్చుకోకూడదు కాబట్టి అక్కడ మనం వారు అనుభవించినటువంటి వాటిని బట్టి వారు అనుభవించిన సమస్యలను బట్టి నేర్చుకుంటూ మనం నిరుత్సాహపరచబడినప్పటికీ సరైన దిశను ఎంచుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ యవనస్తులారా మీ జీవితాల్లో నిరుత్సాహం మీకు ఎదురైనప్పుడు మీరు ఆ నిరుత్సాహాన్ని బట్టి కృంగిపోయేవారుగా ఉండద్దు నిరుత్సాహం మీకు ఎదురైనప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టును మీ చేతిలో ఉన్నటువంటి ఆ పనిని ఉన్న పలంగా వదిలేసేటువంటి ప్రయత్నం చేయొద్దు దాన్ని వెంటనే విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు ఆగండి ఆలోచించండి మూర్ఖంగా ముందుకు వెళ్ళొద్దు విశ్లేషించుకొని ముందుకు వెళ్ళండి నిరుత్సాహపరిచేటువంటి మనుషులందరినీ అపార్థం చేసుకోవద్దు నిరుత్సాహపరిచేటువంటి మనుషుల యొక్క ఉద్దేశాలను గమనించండి వారి మాటల వెనక దాగి ఉన్నటువంటి ఆలోచనను గమనించండి వారి యొక్క మాటలు వెనకున్న ప్రేమను గమనించండి వారి మాటలు వెనుకున్న భయాన్ని గమనించండి వారి మాటలు వెనకున్న విశ్లేషణాత్మకమైన జ్ఞానాన్ని గమనించండి అవి మీ యొక్క లక్ష్యానికి మీరు చేరువవునట్లుగా మీరు విజయాన్ని పొందునట్లుగా మీకు సహాయం చేసేవిగా కూడా ఉంటాయి కాబట్టి నిరుత్సాహాన్ని బట్టి కృంగిపోవద్దు లక్ష్యాన్ని జారవీడ్చుకోవద్దు అయితే నిరుత్సాహపరిచే వారిని అపార్థం చేసుకోక అన్నిటినీ విశ్లేషించుకొని సరైన నిర్ణయం చేసుకొని విజయాన్ని పొందుటకు ముందడుగు వేసేటువంటి వారంగా మనమందరము మన యొక్క జీవితాల్లో ఉండాలి పరిశుద్ధుడివైన మా తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మా జీవితాల్లో మేమందరము నిరుత్సాహము నిరాశ కొన్నిసార్లు ఎదుర్కొంటాం వీటికి కారణం కొన్నిసార్లు మేమే అవుతాం ఇంకొన్నిసార్లు మమ్మలను ప్రేమించేవారు మమ్మలను నిరుత్సాహపరిచేవారుగా నిరాశపరిచేవారుగా ఉంటారు అని నీ యొక్క వాక్యం ద్వారా ఈరోజు మేము తెలుసుకున్నాం అయితే మేము నిరుత్సాహపరచబడుతున్నప్పుడు సరిగా మేము దాన్ని అర్థం చేసుకున్నట్లుగా మమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి వ్యక్తులు ఎందుకు ఆ విధంగా నిరుత్సాహపరుస్తున్నారో నిరాశపరుస్తున్నారో వెనక్కిలాగుతున్నారో అర్థం చేసుకుని మా యొక్క జీవితాల్లో మేము ముందుకు కొనసాగేటువంటి కృప మాకు దయచేయండి మేము ఎవరిని అపార్థం చేసుకోకుండా ఎవరి మీద మనసు కష్టం పెంచుకోకుండా అందరినీ మంచిగా అర్థం చేసుకుని దేవ మేమందరము కలిసి మా యొక్క జీవితాల్లో ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూ మంచిగా ముందు కొనసాగే కృపదాయి చేయం ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ మాటలు పనిచేయనట్లుగా ఎంతో ఆత్మ సంబంధమైన మేలును కలిగించినట్లుగా వారి యొక్క మానసిక జీవితాన్ని స్థిరపరచినట్లుగా ప్రతి అంశంలోనూ వారికి ఎదురయ్యే నిరుత్సాహాన్ని సరైన రీతిలో విశ్లేషించుకొని సమగ్రమైన నిర్ణయాలు చేయనట్లుగా సహాయం చేసే విధంగా నీ కృపచోపమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ మంచి భవిష్యత్తుని మీరు అనుగ్రహించి నీ దీవెన్నతో వారిని మిర్నింపమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె